ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 967 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. సాయి బాలాని పిలిచి నేను 5 రూపాయలు అప్పుగా తీసుకురమ్మన్నానని చెప్పు అనగా వెంటనే బాల అలాగే సాయి అని అక్కడి నుంచి వెళ్తారు. ఇంతలో వచ్చిన వ్యక్తి, సాయి ఈలోగా నాకు బ్రహ్మ యొక్క సాక్షాత్కారం చేయండి సాయి, నా పని పూర్తవుతుంది, నేను కూడా త్వరగా వెళ్ళవచ్చు అనగా వెంటనే సాయి, చూడు దామోదర్, నీకంటే ముందు ఆ వ్యక్తి వచ్చాడు, అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు, నన్ను సహాయం కోరాడు, నేను అతనికి మాట ఇచ్చి ఉన్నాను, నీకు ఈరోజు సాయంత్రం లోపు సహాయం చేస్తానని. కాబట్టి మొదట వచ్చిన వ్యక్తికి నేను ఇప్పుడు సహాయం చేయడం నా యొక్క ధర్మం, నేను అతని పని పూర్తి చేసిన వెంటనే నీ కోరిక తీరుస్తాను అని అంటారు. ఇంతలో అలా బాల తిరిగి వచ్చి, సాయి నేను వెళ్ళి అడిగాను, ప్రస్తుతం ఇప్పుడు అతను ఇంట్లో లేరంట అనగా వెంటనే సాయి మరో పిల్లవాడైన నందుని పిలిచి, చూడు ఇప్పుడు నీవు వెంటనే ఎక్కడికి వెళ్తావంటే మహల్సపతి గారి ఇంటి వద్దకు వెళ్ళు, అలాగే నీవు శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళు, వెళ్ళి 5 రూపాయలు నేను అప్పుగా తీసుకురమ్మన్నానని చెప్పు అనగా వారు అలాగే అని అక్కడి నుంచి వెళ్తారు. ఇంతలో దామోదర్, సాయి ఇంకా నేను ఎంత సమయం వేచి ఉండాలి, నేను ఈరోజు మరలా తిరిగి పూణేకి కూడా చేరుకోవాలి, నేను ఇలాగే ఎక్కువ సమయం ఇక్కడ వేచి ఉంటే నా సమయం వృధా అయిపోతుంది అనగా వెంటనే సాయి, నేను నీతో చెప్పాను కదా దామోదర్, నీకంటే ముందు ఆ వ్యక్తి వచ్చాడు కాబట్టి అతని పని పూర్తి చేసిన తర్వాత మాత్రమే నేను నీకు సహాయం చేయగలను, అతనికి ఇప్పుడు నేను 5 రూపాయలు ఏర్పాటు చేసి ఆ తర్వాత నేను నీకు తప్పక సహాయం చేస్తాను, నేను నిన్ను అనవసరంగా వేచి ఉంచడం లేదు, కేవలం 5 రూపాయలు నా చేతిలోనికి వచ్చిన వెంటనే అతనికి నేను ఇస్తానన్న డబ్బు ఇచ్చేసి ఆ తర్వాత నీకే నేను తప్పక సహాయం చేస్తానని చెప్తున్నాను కదా అని అంటారు. ఇంతలో పిల్లలిద్దరూ మరలా చేరుకొని, సాయి వారు కూడా ప్రస్తుతం ఇంట్లో అందుబాటులో లేరు సాయి అని చెప్పగా వెంటనే, ఏమిటి ఇద్దరూ అందుబాటులో లేరా ఈరోజు, ఇప్పుడు ఏం చేయాలబ్బా అని చెప్పి, సరే చూడు నేనే నీకు డబ్బు ఏర్పాటు చేస్తాను, నేను ఇప్పుడు వెళ్ళి తీసుకువస్తాను అని సాయి స్వయంగా అలా నడుచుకొని ద్వారకామాయి బయటికి వెళ్ళబోతారు. ఇంతలో వెంటనే దామోదర్, సాయి ఇప్పుడు మీరు వెళ్తే ఎప్పుడు వస్తారు, మీరు ఇలా బయటికి వెళ్తే నా సమయం అంతా వృధా అయిపోతుంది అనగా వెంటనే సాయి, నేను అతనికి ఇప్పుడు 5 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చాను, మరి అతనికి ఇచ్చిన మాట ప్రకారం నేను ఇప్పుడు డబ్బు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కదా అనగా వెంటనే దామోదర్, సాయి మీరు అతనికి సహాయం చేసే ముందు, ఇక్కడి నుంచి వెళ్ళే ముందు నాకు మొదట బ్రహ్మ యొక్క సాక్షాత్కారాన్ని నాకు చూపించినట్టయితే నా పని పూర్తయిపోతుంది, నేను ఇక్కడి నుంచి ప్రశాంతంగా వెళ్ళిపోతాను, అప్పుడు మీరు మిగతా పని కొనసాగించుకోవచ్చు కదా అనగా వెంటనే, సాయి నేను అసలు నీకు భగవంతుణ్ణి ఎందుకు చూపించాలి, నాకు ఒక కారణం చెప్పు అని అడుగుతారు. వెంటనే దామోదర్, సాయి మీరే చెప్పారు కదా కొద్ది క్షణాల క్రితం నేను అడిగిన విధంగా భగవంతుణ్ణి నాకు చూపిస్తానని, మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేమిటి అనగా వెంటనే సాయి, హా నేనే చెప్పాను, కానీ ఒకటి దామోదర్, నీవు నీ దగ్గర 200 రూపాయలు జేబులో అందుబాటులో ఉన్నాయి, కానీ నీవు ఇందాకటి నుంచి నేను ఒక పేదవాడికి సహాయం చేయడం కోసం 5 రూపాయల కోసం చాలా సమయం నుండి వెతుకుతున్నాను, అలాగే చాలామంది దగ్గరికి పిల్లల్ని కూడా పంపించాను, వారు అందుబాటులో లేరు, స్వయంగా నేను ఆ 5 రూపాయలు తీసుకురావడానికి వెళ్ళబోతూ ఉన్నాను, నీవు ఆ 5 రూపాయలు కూడా కనీసం పేదవాడికి సహాయం చేయడానికి సిద్ధపడనప్పుడు నేను నీకు భగవంతుణ్ణి ఎందుకు చూపించాలి, అసలు నీకు చూపించడం వలన ఏం ఉపయోగం ఉంది, మానవత్వానికి మించిన మరో మంచి పని లేదు, నీవు కనీసం ఒకరికి సహాయం చేసే మంచి తత్వాన్ని కూడా కలిగి లేవు, స్వార్థంగా నీ పనిని నీవు పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అభిప్రాయపడుతున్నావు, కనీసం నీ మనసులో ఆలోచన కూడా తట్టనే లేదు, నీకు ఇప్పుడు ఒక విషయం చెప్పనా, మనం ఎంత చక్కగా ఇతరులకి సహాయం చేస్తే అంత చక్కగా మన పనులు అనేవి త్వరగా పూర్తవుతూ ఉంటాయి, నీకు ఎటువంటి ఒక సహాయ గుణం కానీ అలాగే ఏది లేనప్పుడు ఇప్పుడు నేను నీకు ఎందుకు చూపించాలి చెప్పు, కేవలం 5 రూపాయలు ఇవ్వాలనే ఆలోచన కూడా నీ మనసుకి తట్టనప్పుడు నీకు భగవంతుణ్ణి చూసే అర్హత ఉంది అని నీవు అభిప్రాయపడుతున్నావా అని
సాయి అలా అతన్ని నిలదీస్తారు. వెంటనే దామోదర్ ఆశ్చర్యపోయి ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా అలా మౌనంగా ఉండగా, ఇంతలో సాయి, చూడు, మనకి ఈ ప్రకృతి అన్ని విధాలుగా సహాయం చేస్తుంది. చెట్లు మనకి తినడానికి ఫలాల్ని ఇస్తాయి, అలాగే నదులు ప్రవహిస్తూ మనకి మంచినీటిని అందిస్తాయి, పాలు మనకి ఆవు నుండి లభిస్తాయి. ఇలా అన్నీ నిస్వార్థంగా మనకి సహాయం చేస్తున్నాయి కాబట్టే మన మనుగడని మనం ముందుకు కొనసాగించగలుగుతున్నాము. ఈ దేహం అనేది ఇతరులకి సహాయం అనేది చేయడానికి అని భగవంతుడు మనకి ప్రసాదించాడు. మనకి ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇతరులకి సహాయం చేయాల్సి ఉంటుంది అనగా వెంటనే దామోదర్ తన దగ్గర ఉన్న డబ్బు కట్టని తీసి అలా ఒకసారి లెక్కించి చూస్తాడు. అతని వద్ద 230 రూపాయలు సరిగ్గా ఉంటాయి. ఆ విషయం తనకి కూడా తెలియదు అప్పటి వరకు. వెంటనే, నన్ను క్షమించండి, నా దగ్గర నిజంగా మీరు అన్నట్టుగానే డబ్బులు ఉన్నాయి, కానీ సహాయం చేయాలనే ఆలోచన నాకు తట్టనే లేదు. మీరు అన్నట్టుగా నేను ఏ రోజు ఇతరులకి సహాయపడాలి అని అనుకున్నదే లేదు. నేను స్వార్థంతోనే ఉండేవాడిని. నేను బాగా కష్టపడాలి, సంపాదించుకోవాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి, ఇవే నా ఆలోచనలన్నీ. నిజానికి నేను భగవంతుని త్వరగా సాక్షాత్కారం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలన్న ఆలోచనలోనే ఉన్నాను, కానీ నేను నాకు ఉన్నదానిలో ఇతరులకి సహాయం చేయాలనే ఒక మంచి ఆలోచన కూడా నాకు తట్టనే లేదు. మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత నేను ఎంత స్వార్థంగా ఉంటున్నాననే విషయం నాకు తెలిసి వచ్చింది అని అలా క్షమాపణ అడిగి, ఆ తర్వాత ఆ డబ్బు మొత్తాన్ని ఆ వ్యక్తి చేతిలో ఉంచి, ఇదిగో తీసుకో అని అంటారు. వెంటనే అతను, వద్దు బాబు, వద్దు అనగా వెంటనే దామోదర్, చూడు, భగవంతుడు నాకు చాలా ఇచ్చాడు. నేను కేవలం ఇప్పుడు నీకు కొంచెం సహాయం చేస్తున్నాను. సహాయం చేయడం ద్వారా ఎంత మేలు జరుగుతుంది అనేది నాకు సాయి తెలియపరిచారు. నీవు మొహమాట పడకుండా దయచేసి ఈ డబ్బు తీసుకో అని అతని చేతిలో ఉంచుతారు. వెంటనే అతను, నేనేం చేసుకోగలుగుతాను ఇంత డబ్బుని? నాకు వద్దు, నాకు కేవలం 5 రూపాయలు చాలు. ఈ 5 రూపాయలతో నా యొక్క పని పూర్తయిపోతుంది. ఈ డబ్బుని కూడా నేను ఉచితంగా తీసుకోవడం లేదు. నా యొక్క పంటని కోసిన తర్వాత, నా చేతికి డబ్బు వచ్చిన తర్వాత మీకు ఇవ్వాల్సిన ఈ 5 రూపాయల్ని నేను తప్పకుండా తిరిగి ఇచ్చేస్తానని మాట ఇస్తున్నాను అని అలా చెప్పడంతో దామోదర్ ఆశ్చర్యపోతాడు. వెంటనే సాయి, చూసావా దామోదర్, ఇతను నీ డబ్బుకి ఆశపడలేదు. ఇప్పుడు అతనికి సహాయార్థం డబ్బు అవసరం. ఆ డబ్బు అతనికి ఇప్పుడు కష్టం తీరుస్తుంది. ఆ డబ్బు పని పూర్తయిన తర్వాత, తన చేతికి డబ్బు వచ్చిన తర్వాత స్వయంగా నీకు డబ్బు ఇస్తానని మంచి మనసుతో నీకు వెంటనే తెలియపరుస్తున్నాడు. నీవు సహాయం చేసే గుణాన్ని బట్టి నీకు ముందు ముందు మేలు జరుగుతూ ఉంటుంది. మనం ఎంత సంపాదించినప్పటికీ కూడాను కొంచెమైనా మంచితనం అలాగే తత్వం అనేది కలిగి ఉండకపోతే అది పూర్తిగా వ్యర్థం. ఒక విషయం గుర్తుపెట్టుకో, నేను చెప్పిన వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా నీ జేబులో చిల్లి గబ్బ కూడా లేకుండా నీవు ఉన్న డబ్బు మొత్తాన్ని దానం చేయడానికి ఈ రోజున నిస్వార్థమైన మనసుతో సిద్ధపడ్డావు. అదేవిధంగా నీవు జీవితంలో కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, అలాగే అందరితో కలిసిమెలిసి ఉండాలి, భగవంతుని నువ్వు స్వయంగా చూడాలి అని అభిప్రాయపడినట్టయితే, నీవు మానవత్వంతో మంచి పనులు చేసినట్టయితే ఏదో ఒక రోజు తప్పకుండా భగవంతుడు నీకు అతని యొక్క రూపాన్ని చూపిస్తారు. నీవు ప్రతి ఒక్క దానిలోనూ భగవంతుణ్ణి చూడవచ్చు. మనం చూసే దృష్టికోణాన్ని బట్టి మనకి భగవంతుడు కనిపిస్తూ ఉంటారు అనగా వెంటనే అతను, సాయి, నిజంగానే నేను ఈరోజు మీ దగ్గర నుంచి గొప్ప గుణపాఠం నేర్చుకున్నాను. భగవంతుడు నిజంగా ఈ సృష్టిలో సర్వాంతర్యామి. అతన్ని వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మనం చేసే మంచి పనులు అలాగే మంచి కార్యాలలోనే ఉంటారు అని మీరు నాకు ఈ రోజున తెలియపరిచారు. చాలా చాలా ధన్యవాదాలు అని అలా సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తాడు. మరోవైపు చిన్నవాడైన పంతాజీ సర్కార్ సర్కార్ అని పరిగెడుతూ ఇంటి వద్దకు చేరుకుని పైకి చూస్తూ అరుస్తూ ఉండగా ఇంతలో సర్కార్ పక్కనే కూర్చొని, ఓయ్ మూర్ఖుడా, ఏంటి అంతలా అరుస్తున్నావు అనగా వెంటనే అతను, సర్కార్ మీరు ఇక్కడే ఉన్నారా? మీకు ఒక లేఖ వచ్చింది ఆంగ్లేజీ ప్రభుత్వం దగ్గర నుంచి, ఇదిగోండి, అది మీకు తక్షణం అందజేయాలని చావడి నుంచి ఇలా పరిగెడుకుంటూ వచ్చాను అని అలా లేఖని సర్కార్ గారి చేతిలో ఉంచుతాడు. వెంటనే
సర్కార్ నాకు లేఖన అని చెప్పి చదువుతూ ఉండగా అందులో ఏముందా అని అతను కుతూహలంతో చూడాలన్న ఆతృతతో అలా చదివే ప్రయత్నం చేయాలని సర్కార్ పక్కకు వెళ్ళి నుంచోగా వెంటనే సర్కార్ అలా అతని ముఖానికి వేసి కొడతాడు. అతను చేసేదేమీ లేక మౌనంగా ఎదురుగా వచ్చి నుంచొని ఆ లేఖలో ఏముండి ఉండొచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు. సర్కార్ ఆ లేఖ మొత్తాన్ని చదివి చాలా సంతోషంగా, మీకు తెలుసా నాకు ఆంగ్లేజీ ప్రభుత్వం వారు ఒక పనిని అప్పగించారు, ఇప్పుడు నాకు మనుషులతో పని పడింది, ఇప్పుడు నేను మంచి పని చేయాలి, నేను ఈ రోజున నాకు అప్పగించిన ఈ పనిని వీలైనంత త్వరగా పూర్తి చేసినట్టయితే నాకు అంతా మంచి జరుగుతుంది, నేను చెప్పేది ఒకటే, అది ఏమిటి అంటే ఈ పని ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా నాకు ఖచ్చితంగా అనుకున్న పని పూర్తవుతుంది. నేను ఆ దాబోల్కర్ గారిని కొంచెం సహాయం చేయమని అడిగాను, అతని ద్వారా లేఖ పంపించి నేను ఆ ప్రభుత్వం ద్వారా ఎలాగోలా ఇంకొక గ్రామాన్ని నా కిందకి తెచ్చుకోవాలని అభిప్రాయపడ్డాను, కానీ నాకు సహాయం చేయడానికి అతను నిరాకరించాడు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ యొక్క అవకాశాన్ని జాగ్రత్తగా నేను సద్వినియోగపరచుకున్నట్టయితే ఖచ్చితంగా నాకు ఈసారి మేలు జరిగి తీరుతుంది అని అలా సంబరపడిపోతూ నేను చూపిస్తాను ఈ రోజున నా కింద ఎటువంటి పనులు జరుగుతాయి, నేను ఎలాగా నేను అనుకున్న పనిని సాధిస్తాను అనేది తెలియపరుస్తాను, హరి ఓం హరి ఓం అని అలా కులకర్ణి సర్కార్ సంబరపడిపోతూ ఉంటాడు. మరోవైపు దాబోల్కర్ గారు ద్వారకామాయి వద్దకు చేరుకొని అతను సాయి గురించి ఒక చరిత్ర రాయాలని అభిప్రాయపడుతున్నట్టుగా సాయికి తెలియపరుస్తారు. వెంటనే సాయి వద్దు అనగా వెంటనే దాబోల్కర్ గారు, సాయి మీ యొక్క జీవిత చరిత్రని అలాగే మీరు అందరికీ చేసే సహాయాన్ని నేను అందరికీ తెలియపరచాలనుకుంటున్నాను, మీ యొక్క ఖ్యాతి కేవలం ఈ చిన్న గ్రామంలో ఇలా దాగి ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అనగా వెంటనే, సాయి నీవు ఈ యొక్క కథా సారాంశాన్ని ఎందుకు రాయాలనుకుంటున్నావు, అసలు ఎందుకు నీవు ఈ పని చేయాలనుకుంటున్నావు అని అడుగుతారు. వెంటనే అలా పక్కనే ఉన్న అప్పపాటిల్ గారు, సాయి మీ యొక్క ఖ్యాతి మీ యొక్క గొప్పతనం నలుగురికి తెలియడం ద్వారా అందరికీ మేలు జరిగి తీరుతుంది కదా అనగా మహాసపతి గారు, హా సాయి మీ గురించి నలుగురికి తెలియవచ్చు, మనం ఎక్కువ కాలం ఉండం కాబట్టి మీ యొక్క గొప్పతనం తర్వాత తరతరాలు కూడా అందరూ చెప్పుకుంటారు, అది చాలా మంచి విషయం కూడాను, మీరు ఇప్పుడు చేస్తున్న పనులన్నీ అందరికీ తెలుస్తాయి అని అలా సంతోషంగా వారంతా మాట్లాడుతూ ఉండగా వెంటనే, సాయి నీవు అసలు ఏం రాయదలుచుకుంటున్నావు అని అడుగుతారు. వెంటనే దాబోల్కర్ గారు, మీ యొక్క జీవిత చరిత్ర మొత్తాన్ని నేను ఒక కథా సారాంశంగా రాయాలనుకుంటున్నాను, మీ యొక్క గొప్పతనం మీ యొక్క పుట్టుక అన్నీ రాయాలనుకుంటున్నాను అనగా వెంటనే, సాయి ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు, నీవు ఇప్పుడు రాయాలని అభిప్రాయపడుతున్నా అంటున్నావు కదా, అసలు నా గురించి ఏం తెలుసని నువ్వు రాసేది, నీకు నేను ఎక్కడ పుట్టానో తెలుసా, అసలు ఎక్కడ పెరిగానో తెలుసా, అసలు నా పుట్టినరోజు అలాగే పుట్టిన ప్రదేశం అలాగే స్థలం ఇలా ఏవైనా నా గురించి సమాచారాలు తెలుసా, నీవు అసలు ఏం రాస్తావు ఏం చేస్తావు అని అలా నీవు ఏదైతే కథా సారాంశం నా గురించి చరిత్ర రాయాలనుకుంటున్నావో దాని గురించి క్లుప్తంగా నీవు ఎందుకు రాయాలనుకుంటున్నావు, అసలు ఏం రాయాలనుకుంటున్నావు అనే విషయాలన్నింటినీ నీవు జాగ్రత్తగా చెప్పే ప్రయత్నం చేయి అని అంటారు. వెంటనే అతను, సాయి నాకు ఇప్పుడు మీ యొక్క జీవిత చరిత్ర రాసే అర్హత ఉందో లేదో తెలీదు, కానీ రాయాలని నా మనసు పరితపించిపోతుంది అనగా వెంటనే, సాయి చూడు హేమాద్రి పంత్, నీవు నాకు సరైన సమాధానం చెప్పగలిగినట్టయితే నేను నీకు రాసే అవకాశాన్ని ఇస్తాను, నీవు సమాధానాన్ని ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేయి, మొదట సమాధానాన్ని వెతుకు, ఆ వెతికిన సమాధానం ద్వారా నీవు ముందుకు వెళ్ళవచ్చు అని అంటారు. అతను చేసేదేమీ లేక అలా సమాధానం ఏం చెప్పాలో తెలియకుండా మౌనంగా అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకొని అలా ద్వారకామాయి బయటకి వెళ్ళడానికి 2-3 అడుగులు వేస్తాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.